సో జగన్ రోత పత్రిక ఎప్పుడు కూడా అసత్యాలను వండి వారిస్తూనే ఉంటుంది. సో జరగని వాటిని జరిగినట్లుగా చూపించడం దీనికి మొదటి నుంచి అలవాటు. సో ఇప్పుడు కూడా ఒక ప్రచారాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి, ఎన్నో పరిశ్రమలు వచ్చాయి అని చెప్పేసి ఒక గ్రాఫిక్స్ మాయాజాలాన్ని జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా కంపెనీలను తరిమేశారు. ఎక్కడ కూడా పెట్టుబడులు వచ్చిన పరిస్థితి లేదు. చూస్తే కింద పడినా తమదే పై చేయి అంటోంది జగన్ రోత మీడియా. పరిశ్రమలను తన్ని తరిమేసిన జగన్ సర్కార్ హయాంలోనే ఏపీకి విపరీతంగా పెట్టుబడులు వచ్చాయంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోంది. జగన్ కష్టాల్లో ఇరుక్కున్న ప్రతిసారి ఆయన హయాంలో అద్భుతాలు జరిగాయంటూ కథనాలను వండి వార్చడం రోత మీడియాకు అలవాటే. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే జనం నమ్ముతారేమోనన్న ఉద్దేశంతో లేనివి జరగనవి తెరపైకి తెచ్చి కథనాలు రాస్తూ జనాన్ని నమ్మించడానికి రోత పత్రిక ఆపసోపాసు పడుతోంది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖలోని పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డిపిఐఐటి విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తమ అధినేత పాలనలో భారీగా పెట్టుబడులు వచ్చాయి అంటూ గ్రాఫిక్లతో గిమ్మిక్కులు చేసింది. కోవిడ్ అనంతరం 2021 నుంచి ఈ ఏడాది మే వరకు ఏపీలో కొత్తగా 171 భారీ ప్రాజెక్టుల ద్వారా 61,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అదే సమయంలో మరో 179 భారీ పరిశ్రమలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి కూడా ప్రారంభించాయని, దీంతో గడిచిన 3.5 ఏళ్లలో 76,278 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయని తెలిపింది. కానీ ఆ 179 భారీ ప్రాజెక్టులను ఏపీలో ఎక్కడెక్కడ నెలకొల్పారు, ఎంతమంది యువత ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొందారు అనే వివరాలను ప్రచురించలేదు. దీంతో రోత పత్రిక వండి వార్చిన కథనంలోని డొల్లతనం బయటపడింది.